మత్తయి సువార్త 3వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుదాం. మత్తయి అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకుని తలంచవద్దు. దేవుడు ఈ నాళ్ళ వలన 8వ వచనం చదవమ్మా, మత్తయి సువార్త 8:3-8. మారు మనసుకు తగిన ఫలమును ఫలించుడి. అంతేముందా లేదా? అబ్రహాము ఒక తండ్రి అని దాని పక్కన లేదా? మారు మనసుకు తగిన ఫలమును ఫలించుడి. దేవుడి స్తోత్ర చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, జాగ్రత్తగా ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసినట్లయితే, బాప్తిస్మిచ్చే యోహాను యేసుక్రీస్తు 2019 సంవత్సరాల క్రితం ఈ లోకానికి రాకముందు యేసుక్రీస్తు కంటే ముందుగా దేవుడి సువార్తను, దేవుడి మార్గములు సరారం చేయడానికి దేవుడి ద్వారా పంపబడినటువంటి వాడైనటువంటి బాప్తిస్మిచ్చే యోహాను ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, బాప్తిస్మిచ్చే యోహాను దేవుని సువార్తను ప్రకటిస్తూ పరలోక రాజ్యం సమర్పిస్తుంది, మారు మనసు పొందండి అని దేవుని గురించినటువంటి, దేవుని రాజ్యం గురించినటువంటి మాటలు మాట్లాడుతుండగా, ఆ మాటలు వింటూ అనేక మంది బాప్తిస్మం పొందటానికి బాప్తిస్మిచ్చే యోహాను దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ బాప్తిస్మిచ్చే యోహాను అంటున్న మాట ఏంటంటే, మారు మనసుకు తగిన ఫలములను ఫలించండి. మనం మారు మనసు పొందటానికి చాలా మంది వస్తుంటారు, కానీ దానికి తగిన ఫలం మనలో కనపడదు, దానికి తగిన విధంగా మనుషులు బ్రతకరు. ఇక్కడ అన్నాడబ్బా, మీరు మారు మనసు పొందాలని ఆశ కలిగి ఉన్నారు, దేవుడు చేస్తున్న మేలను బట్టి మీ మనసు మార్చుకొని యేసుక్రీస్తు దేవుడు అని పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే ఏం పొందాలండి అమ్మా, ఏం పొందాలి? మారు మనస్సు పొందాలి. మారు మనస్సు మనం పొందితేనే ఎక్కడికి వెళ్తాం? ఆ మాట చదువుతారా, మత్తయి సువార్త 3వ అధ్యాయం చదువు. మనకు మాట చదువు పైన ఉంటుంది, 3వ అధ్యాయం 2వ వచనం మొదటి చదువు. 3వ అధ్యాయం ఆ దినములయందు బాప్తిస్మిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు పొందుడని యూదే అరణ్యములలో ప్రకటించుచుండెను, ప్రభు మార్గము సిద్ధపరచుని ఆయన క్రోమను సరాలము చేయడని అరణ్యములో కేకవై ఒకరి శబ్దము అని ప్రవక్త యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇక్కడే బాప్తిస్మిచ్చు యోహాను యూదే అరణ్యములలో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. ఏమని? పరలోక రాజ్యం సమీపంగా ఉంది. ఏం పొందాలి? పరలోక అంటే ఈ మాటకు అర్థం ఏంటండి అంటే, ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళాలంటే అతను మనస్సు మార్చుకోవాలి, మారు మనస్సు కలిగిన అనుభవంలో ఉండాలి. పరలోకానికి వెళ్ళాలని ఆశ కలిగి ఉండటం కాదు. చాలామంది ఇప్పుడు అడుగుతున్న పరలోకానికి ఎంతమంది వెళ్ళాలంటే మనం అందరం చేతెత్తుతాం, అంతేనా? పరలోకానికి వెళ్ళాలని ఆశ ఉందా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకానికి వెళ్ళాలని ఆశ ఉండటం కాదు, మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఈరోజు మన అంశం హల్లెలూయా, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మారు మనస్సు పొందాలి. ఏం పొందాలండి? యేసుక్రీస్తు కూడా ఇదే ప్రకటన చేశాడు, యేసుక్రీస్తు కూడా ఇదే సత్యాన్ని ప్రకటన చేశాడు. అయితే ఈ మాటలు వింటున్న అక్కడ అనేక మంది ప్రజలు ఏం చేస్తున్నారంటే, చదువుతాం 4వ వచనం 5వ వచనం చదవమ్మా, 3, 5. ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరూ యొర్దాను నది నదీ ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, యొర్దాను నదిలోకి వచ్చి ఇదిగో ఆ పరలోక రాజ్యానికి నేను కూడా వెళ్ళాలని ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం వారు, యూదయ ప్రాంతం వారు, యొర్దాను నది ప్రాంతంలో ఉన్న వారందరూ వచ్చి, అయ్యా మేము కూడా మారు మనసు పొందుతాం, మేము కూడా పాపం ఒప్పుకుంటాం, మేము కూడా యేసు నమ్ముతాం, పరలోకానికి వెళ్ళటానికి మార్గమైన యేసు ద్వారానే మార్గం కనుక మేము కూడా యేసు నమ్ముతామని వారి వారి పాపంలో ఒప్పుకొని మారు మనస్సు పొంది. ఏం పొందండి? మారు మనసు అనే అనుభవం ఎలా వస్తుందమ్మా తల్లి? మనసు మారు మనసు అనుభవం ఉందా మనకి?
బైబిల్లో అపొస్తలుల కార్యాలు 2:38 అనుకుంటే ఒకసారి చదువమ్మా. పేతురు గారు అంటారు అపొస్తలుల కార్యాలు 2:30. పేతురు, మీరేం చేయాలి? మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందండి. స్తోత్ర చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ యోహాను ఏదైతే ప్రకటిస్తున్నాడో అదే మాటను పేతురు గారు ప్రకటిస్తున్నాడు. యోహాను ఏమని ప్రకటించాడండి? పరలోక రాజ్యం సమీపిస్తుంది, మారు మనస్సు పొందండి అని ప్రకటించాడు. ఎప్పుడైతే ఈ మాట విన్నారో వారందరూ వారి వారి పాపాలు ఒప్పుకొని బాప్తిస్మము తీసుకోవడానికి ఎక్కడికి వచ్చారు? యోర్ధాను నది ప్రాంతానికి వచ్చారు. ఇప్పుడు 2 సందర్భంలోకి వెళ్తే పేతురు గారు చెప్తున్నాడు, అబ్బాయ్, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం. ఇప్పుడు బాప్తిసం, మారు మనసు అనే పదం మన పాప క్షమాపణ కొరకు. హల్లెలూయా. మనం మారు మనసు పొందినప్పుడు మనలో జరిగేటువంటి మొదటి క్రియ ఏంటంటే పాప క్షమాపణ. నేను పాపినని గ్రహించటం, నాలో పాపం ఉందని గ్రహించటం. నేను యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధుడు కనుక నాలో ఏముంది? పాపం ఉందని ఏం చేయాలండి? గ్రహించటం మారు మనసు అంతే. వాళ్ళందరూ బాప్తిస్మం పొందడానికి వచ్చారు, మారు మనసు పొందడానికి వచ్చారు, పాపం ఒప్పుకుంటున్నారు. ఒక్కొక్కరు ఒకరి వెంబడి ఒకరి వెంబడి ఒకరి వెంబడి వస్తే వారిని చూసి యోహాను గారు అంటున్నారు, మారు మనసుకు తగిన ఫలమును ఫలించండి. ఏం చేయాలంటమ్మా చెల్లి? ఏం చేయాలి తల్లి? మారు మనసుకు తగిన ఫలము ఫలించండి. హల్లెలూయా. ఇప్పుడు ఈ మాటలో మనం ఒక మాటను తీసుకున్నాం, ఫలింపు. ఏంటి ఫలింపు? ఇప్పుడు మనం మారు మనసుకు తగిన ఫలం ఫలించాలంటే, ఫలములు కలిగి మనం ఉండాలంటే ఏం చేయాలి? కీర్తన గ్రంథం 1:2-3 దయచేసి చదువుదాం. కీర్తన గ్రంథం 1:2-3 గౌరవ యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీతి కాలువల యోరను నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే. ఏమండి, మారు మనసుకు తగిన ఫలం మనం ఫలించాలంటే మొదటిగా మనం చేయాల్సిన పని ఏంటంటే వాక్య ధ్యానం. ఏంటండి వాక్య ధ్యానం? మనం వాక్యాన్ని ఏం చేయాలి? చదవాలి, ధ్యానం చేయాలి. చదవకుండా ధ్యానం చేయలేం. ఇక్కడ ఏమంటాడంటే యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు. ఇంకా పై వర్షాల్లో మనం చూస్తే 3 మాటలు అన్నాడు. దుష్టుని ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్యకులు కూర్చుండు స్థలమున కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఒక వ్యక్తి ఫలించాలంటే, ఒక వ్యక్తి తీర్చబడాలంటే, ఒక వ్యక్తి ఫలం కలిగి ఉండాలంటే, తగిన ఫలములు అతని జీవితంలో కనపడాలంటే వాక్యాన్ని ధ్యానం చేసేవాడిగా, వాక్యమందు ఆనందించేవాడిగా, వాక్యమందు అదృష్ట కలిగిన వాడిగా ఉండాలి. మనం దేవుని సన్నిధికి వస్తే సరిపోదండి. చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ వాక్యాన్ని ధ్యానం చేయాల్సిన వారు పై 3 పనులు చేస్తున్నారు. పై 3 పనులు ఏంటి? దుష్టులతో నడుస్తున్నారు, దుష్టులతో సహవాసం చేస్తున్నారు. కొరింథీయులు రాసిన పత్రికలో ఒక మాట ఉంది, దుష్ట సహవాసము మంచి నడవడికను ఏం చేస్తుంది? చెరుపుతుంది అని రాయబడి ఉంది. ఏంటంటమ్మా చెప్పండి నాతో అనండి, దుష్ట సహవాసము మంచి నడవడికను. రెఫరెన్స్ కావాలా మీకు? కొరింథీయులకు రాసిన పత్రిక 15:33 జరుగుతుంది. మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 15:33 దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపుతుంది. అమ్మా చాలు, జనాలు ఏం చేస్తున్నారంటే ఈ రోజున ఫలాలు కావాలని ఆశిస్తున్నారు, కానీ వారి జీవితాల్లో తగిన ఫలాలు ఉండట్లా, భక్తికి తగిన ఫలం ఉండట్ల, దేవుని విశ్వాసమునకు తగిన ఫలం ఉండట్ల, యథార్థతకు తగిన ఫలం ఉండట్ల, ప్రార్థనకు తగిన ఫలం ఉండట్ల, మారు మనసుకు తగిన ఫలం ఉండట్ల, ఆత్మీయులుగా ఉంటున్నారు కానీ దానికి తగిన ఫలాలు వారి జీవితాల్లో ఉండకపోవడానికి కారణం ఏంటంటే దేవుని వాక్యాన్ని ధ్యానించే వాళ్ళు లేరు. ఏం చేయట్లేదమ్మా,
అక్కడ ఏమంటాడంటే, అబ్బాయి మీరు దుష్టుల ఆలోచన చుట్టూ నడవకూడదు. ఏం చేయకూడదమ్మా అంటే, ఈరోజు మనుషులు ఎలా ఉన్నారంటే దుష్టుల ఆలోచనలు ఆలోచిస్తున్నారు, దుష్టుల ఆలోచనల ప్రకారం నడుస్తున్నారు, దుష్టుల ఆలోచనలను ఫాలో అవుతున్నారు. మంచి చెప్పేవాడు మాట ఎవడు ఏం చేయట్లా వినట్లా, దుష్టత్వంలోకి వెళ్తున్నారు, దుష్టుల ఆలోచనల ప్రకారం వెళ్తున్నారు. దుష్టులు ఏదైతే చెప్తున్నారో దాని ప్రకారంగా వెళ్ళి అదే మంచి అనుకుంటున్నారు. హల్లెలూయా. అందుకని పౌలు భక్తుడు అంటాడు, దుష్ట సాంగత్యము అంటే ఏంటి, దుష్టులతో మనం సహవాసం చేస్తే. ఇందాక మనం చదువుకున్నాం కదా 9వ కీర్తనలో, దుష్టులను దేవుని మర్చివారు ఎక్కడికి వెళ్తారు, పాతాళానికి వెళ్తారు, పర్వకానికి వెళ్తారా. చదువు మా మాట, ఇందాక చదువుకున్నాం కదా 9వ కీర్తన. దుష్టులను 16వచనం 9:16 దుష్టులను 17 దేవుని మనసు జనులందరూ అవును ఎక్కడికి వెళ్తారు, పరలోకానికి వెళ్ళాలంటే ఎలా ఉండాలి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. హల్లెలూయా. పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలమ్మా, అమ్మా పరలోకానికి వెళ్ళాలంటే ఫలాలు కలిగి ఉండాలి, ఫలాలు కలిగి ఉండాలంటే ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. కానీ మనుషులు చేసే పని ఏంటంటే దుష్టుల ఆలోచన చొప్పు నడుస్తున్నారు. దుష్టుల ఆలోచన చొప్పు నడిచేవాడు పాతాళానికి వెళ్తాడు, వాడు పరలోకానికి వెళ్ళడు. అందుకని వాక్యం ఏమి సెలవిస్తుందంటే, మేము దుష్టుల ఆలోచన ప్రకారం నడవద్దు, దుష్ట సాంగత్య ప్రకారం వెళ్ళొద్దు. చాలామంది మంచివారి సహవాసం చేయరండి, త్రాగుబోతులు సహవాసం చేస్తారు. మంచివారి సహవాసం ఎవడు చేయడానికి ఇష్టపడట్లేదు, ఎందుకంటే వీడు ఎప్పుడు చూసినా మంచి 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 అంటాడండి. మంచి తప్ప ఇంకేం ఉండదు అది దగ్గర. అదే దుష్టత్వం అనుకోండి, ఇదిగో చక్కగా సిగరెట్ తాగొచ్చు, చక్కగా మందు తాగొచ్చు, చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఏం చేయొచ్చు అమ్మా, దుష్ట సాంగత్యంలో ఉండేవి ఏంటంటే ఎంజాయ్మెంట్. కానీ మంచి నడవడికలో మంచి సహవాసంలో ఉండేది ఏంటంటే ప్రార్థన, ఆత్మీయత, యథార్థత, విశ్వాసం, నమ్మకత్వం. దేవుని వాక్యము యథార్థమైనది, దేవుని వాక్యము నమ్మకమైనటువంటిది. దావీదంటాడు, నీ వాక్యము నన్ను నడిపించేది, నన్ను బ్రతికించేది, నా బాధల్లో అది నాకు నెమ్మదిస్తుంది. ఎందుకంటే దేవుని వాక్యాన్ని ధ్యానించిన వాడు ఆకువాడుగా తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. మనం ఫలించాలంటే, ఫలమిచ్చే చెట్టులాగా ఉండాలంటే దేవుని వాక్యమందు ధ్యానం చేయాలి, దేవుని వాక్యమందు ఆనందించాలి, దేవుని వాక్యం మీద ఆధారపడాలి. కీర్తనకారుడు అంటాడు, నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను, నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. వాక్యం అనగా ఎవరు, దేవుడు. స్తోత్రం చెప్పండి. యోహాను సువార్త 1:1 చదవాలమ్మా, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొక్క ఉండెను, ఆ వాక్యమే దేవుడు అయి ఉండెను. స్తోత్రం చెప్పండి. తర్వాత 12వచనం, ఆ వాక్యమే శరీరధారి అయి. చదువు ఇంత చదివేరుగా, ఆ వాక్యమే శరీర దారి అయి. ఎన్నో వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయం కనపడలేదా, 14వచనం అమ్మా, 1:14 కలిపారు, 1:14 కలిపారు. ఆది ఎందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొక్క ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించను. దేవుని స్తోత్రం చెప్పండి. యోహాను సువార్త 17:17 చదువు. యోహాను సువార్త 17:17 సత్యమందు వారిని ప్రతిష్ట చేయము, నీ వాక్యమే సత్యము. మనము సత్యమైన వాక్యమందు ప్రతిష్ఠింపబడాలి, వాక్యమందు ఆశ పెట్టుకోవాలి, వాక్యం మీద ధ్యానం చేయాలి, వాక్యాన్ని శ్రద్ధ కలిగి ఆనందించే వారిగా మనం ఉన్నప్పుడు బైబిల్ సెలవిస్తుంది, ఇదిగో అతడు ఆకువాడక. ఏ వాడక అమ్మా, ఆకువాడక. కొన్ని చెట్లు కొన్ని కాలాల్లో ఆకులు వాడిపోతుంటాయి, కొన్ని చెట్లు కొన్ని కాలాల్లో ఆకులు రాలిపోతుంటాయి. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చేవారు ఎలా ఉన్నారో తెలుసా, వాక్యం చదవని వారు ఎలా ఉన్నారో తెలుసా, వాక్యం ఎరగని వారు ఎలా ఉన్నారో తెలుసా, వాక్యము వినని వారు ఎలా ఉన్నారో తెలుసా.
ఆకులు రాలిపోయే చెట్లులా ఉన్నారు. ఎలా ఉన్నారు? యోధా పత్రికలో చదువుదాం. యోధా పత్రిక ప్రకటనకు ముందు ఉంటుంది. యోధా పత్రిక మీతో సుభోజనము చేయుచు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు, నిర్జల మేఘములుగాను కాయలు రాలి ఫలములు లేక రెండు మార్లు చచ్చి వేళ్లతో వెళ్ళకంపబడిన చెట్టుగా ఉన్నారంట. ఎలా ఉన్నారండి? మళ్ళీ ఒకసారి చెప్పమాట. వారు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు, నిర్జల మేఘముగాను కాయలు రాలిపోయి ఫలాలు లేక రెండు సార్లు సచ్చి వేళ్లతో పెళ్ళగింపబడిన చెట్టు. ఎలా ఉన్నారండి? అబ్బా ఎంత చక్కగా రాశాడు. వాక్యాన్ని ధ్యానించిన వాడు ఎలా ఉన్నాడు? దుష్టుల సహవాసం చేసేవాడు ఎలా ఉన్నాడు? ఎవరంటే అపహాస్యులు కూర్చుని చోట కూర్చొని ఇక ఇక్కడో పక్క పక్కలో మంచి అనేది మాట్లాడుకోరు, దేవుని మాటలు మాట్లాడుకోడు. ఒక ఆయన పాట రాశాడు, ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గంధాన్ని చేత పట్టి దీక్షతో నడుము కట్టి ఇంటింట తలుపు తట్టి ఏసయ్య హుసే చెప్పమ్మా ఊరకనే ఉంటే తప్పమ్మా. హల్లెలూయా. ఏమని రాశాడమ్మా? ముసలమ్మ ముచ్చట్లు. కానీ మనుషులు చేసేది ఏంటంటే ఖాళీ దొరికితే బండలు చూసుకోవటం, ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోవటం, పనికిమాల మాటలన్నీ మాట్లాడతారు. కానీ దేవుని గురించి ఒక్క మాట వచ్చింది తన నోట్లో. అందుకని వాళ్ళ జీవితాల్లో ఏమి లేవు, ఫలాలు లేవు, వాళ్ళ జీవితాల్లో ఫలింపు లేదు. భక్తుడు అంటున్నాడు, ఇటు అటు కొట్టుకుపోయి నిర్జలమేకంగా ఉన్నారు, కాయలు రాలి ఫలాలు లేక రెండు సార్లు సచ్చిన వారిగా కనపడుతున్నారు. ఎలాగ ఎన్నిసార్లు తెచ్చారంట? సచ్చి వేళ్లతో సహా పెళ్ళగింపబడిన భక్తి, వేళ్లతో సహా ప్రకటించబడినటువంటి భక్తి, ఫలాలు లేవు. ప్రతిరోజున భక్తుడు అంటున్నాడు, మారు మనసుకు తగిన ఫలాన్ని మీరు ఫలించండి, మారు మనసుకు తగినటువంటి ఫలం మీలో కనపడాలి, ఆత్మీయతకు తగిన ఫలాలు మనలో కనపడాలి, ఆత్మీయతకు తగిన ఫలం మనం ఫలించాలంటే యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించచ్చు, దివారాత్రము దాన్ని ధ్యానించచ్చు, ఆకువాడక తన కాలమందు ఫలించు చెట్టు వలే మనం ఉండాలంటే దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. బైబిల్లో ఒక అతను ధ్యానం చేస్తున్నాడు, పొలంలోకి వెళ్ళి ధ్యానం చేస్తున్నాడు. ఎవరైనా ఒకసారి చదువుదామా? ఆదికాండం పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆదికాండం ఇరవై నాలుగవ అధ్యాయం 43 వచనం చదువమ్మ. ఆదికాండం 24వ అధ్యాయం 43వ వచనం. కాదు 63 చదువమ్మా, 24 63 అదే కదా నేను చెప్పింది. 24 63 సారీ సార్ 43 అన్నాను, 63. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్ళి, ఓకే ఎక్కడికి వెళ్ళాడండి? ఈ మాట ఇక్కడితో ఆపండి, తర్వాత కొంచెం ముందుకు వెళ్ళి ఇంకో మాట చదువుదాం. అదే 26:12 నుంచి చదువు, 26:12 నుంచి చదువు. ఈ రెండు వచనాలు కలిపి చదువు కానీ 24 63 పొలములో ధ్యానించవెళ్ళి చదువు. 24 63 26:12 అయ్యో ఇస్సాకు పొలములో ధ్యానించుప బయలు వెళ్ళి ఆ దేశమందున్న వాడే విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము. స్తోత్రం చెప్పండి. ఇస్సాకులో ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం ఏంటంటే ధ్యానం చేయటం.
దేవుణ్ణి సన్నిధిలో ధ్యానం కలిగిన అనుభవం, వాక్యాన్ని ధ్యానం చేయటం, దేవుని క్రియలను ధ్యానం చేయటం, దేవుని మేలను ధ్యానం చేయటం, సమయం దొరకంగా ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకొని దుష్టుల సహవాసం ఆ భాషలు కూర్చుండే చోటను కూర్చోవడం కాదు, ధర్మశాస్త్రం అందు ధ్యానం చేసే అలవాటు. అందుకనే మనం 26:12 చదివాం, ఆదేశం ముందున్న వాడై విత్తనము వేసి 100 ఫలము పొందాడు. 100 ఫలాన్ని పొందాడంటే అది ఏదన్నా ఫలించే కాలం అంటే కరువుతో ఉన్నారంటే అక్కడున్న వాళ్ళు ఏమున్నారు, ఉండే కరువని నా మాటల దేవుని మాటల చదువు 26:1 చదువు. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు ఎడారిలోనున్న దేవుని స్తోత్రం ఇంకా కిందకి వెళ్తుంటే కరువులో ఉన్నాడు. ఎక్కడున్నాడు ఇస్సాకు? కరువులో ఉన్నాడు. ఇస్సాకు చేతికి ఆ రాజు ఏమి ఇవ్వలేదు. 12 దగ్గరకు వచ్చేసి లోపలికి ఆ కరువులో ధ్యానం చేసి, పొలంలో ధ్యానం చేసి, పొలంలో ప్రార్థన చేసి, పొలంలో దేవుడి మీద ఆధారపడి పొలంలో వెళ్ళి విత్తనం వేశాడంటే స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే విత్తనం వేశాడో, ఎప్పుడైతే ధ్యానం చేసి విత్తనం వేసి కన్నీరు విడిచి విత్తనం వేశాడో, దేవుడు ఆ విత్తనాన్ని దీవించాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ విత్తనము 100 ఫలము పొందిందంట. ఇంకా కిందకి చదువుతుంటే చాలా చక్కని మాట ఉంటుంది. 26:12 నుంచి కిందకి చదవమ్మ. అభివృద్ధి పొందొచ్చు వచ్చిన దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇస్సాకు ఫలములో ధ్యానించేవాడు, ప్రార్థన చేసేవాడు, ధ్యానం కలిగినటువంటి వ్యక్తి. కరువులో కూడా ఏం చేశాడంట? విత్తనం వేశాడు. ఈరోజు మన జీవితంలో ఆత్మీయ కరువులో ఉన్నాం మనం, ఫలాలు లేని చెట్టులాగా ఉన్నాం మన భక్తిలో, మన విశ్వాసంలో. కాయలు ఫలాలు లేవు, ప్రార్థన లేదు, భక్తి లేదు, విశ్వాసం లేదు. ఏదో ప్రార్థన కొత్తగా వెళ్తున్నాం, నామకర్త భక్తి బతికేసి దుష్టులతో సహవాసం చేస్తూ అపహాసులు కూర్చుండే చోట కూర్చొని ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకొని సమయాన్ని వృధా చేస్తున్నాం. కానీ వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఇంకో మాట ఉంటుంది కీర్తన గ్రంథంలో. ఆ మాట కూడా చదువుతారా? కీర్తన గ్రంథం, పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథం 39:3. నా గుండె నాలో మండుచున్నది, నేను ధ్యానించుచుండగా ఏం ముట్టిందంట? ఆత్మ సంబంధమైన మంట, చల్లారిపోయిన ఆత్మను మండించే మంట. ఆత్మ ద్వారా ధ్యానం చేస్తుండగా ఆ చల్లారిపోయిన జీవితాలు మండించబడ్డాయి. స్తోత్రం చెప్పండి. యోహాను గురించి బైబిల్లో ఒక సాక్ష్యం ఇచ్చింది, అతడు ప్రజ్వరిల్లుచున్నటువంటి దీపంలో ఉన్నాడట. స్తోత్రం, హల్లెలూయా. మండుచు ప్రకాశించే జ్యోతిగా నన్ను దీవించు. హల్లెలూయా. ఏంటంట, ఎలా ఉన్నాడండి? మండుచున్నాడు. మంట ఎప్పుడు కొట్టింది? మంట ఎప్పుడు కలిగింది? నా గుండె నాలో మండుచుంది, నేను ధ్యానించుచుండగా. ఏ మంటిది? ఆత్మీయ మంట. ఈ మంట ఏం చేస్తుందంటే నీలో ఉన్న పాపాన్ని, అందుకని బైబిల్లో వాక్యం గురించి ఒక మాట ఉందో తెలుసా, నీ వాక్యము బండను బద్దలు చేయు శుద్ధి వంటిది, నీ వాక్యము అగ్ని వంటిది అంటాడు. స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు గురించి ఇంకో మాట అంటాడు, ఆయన దహించు అగ్ని. ఏమి దహిస్తాడు? ఆ మంట ఏం కాలుస్తుంది నీలో అంటే, యెషయా గ్రంథం 6:6 రాయబడి ఉంటుంది, ఆకాశము నుంచి కారుని వచ్చిందంట. యెషయా గ్రంథం 6:6 గమగమ చదవాలి. యెషయా గ్రంథం 6:6 6:6 అప్పుడు ఆ శరాపులలో ఒకడు మనసు
మనసుకు తగిన ఫలం ఫలించండి. మనం ఫలించాలంటే ధ్యానం చేయాలి. మనం ధ్యానించినప్పుడు ఆత్మీయ మంటలలో పుడుతుంది. ధ్యానం చేసినప్పుడు మనం ఫలిస్తాం. ఆత్మ ధ్యానం చేసినప్పుడు పరలోకం నుంచి దేవుని దూత వచ్చి అతని పెదాలు ఏం చేసింది, నిప్పు ద్వారా కాల్చివేసింది. ఎప్పుడైతే కాల్చివేసిందో అతని పాపాలకు ఏమైంది, దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనం ఫలిస్తాం. స్తోత్రం చెప్పు తల్లి. మనం ఎలా ఫలిస్తాం? మనం ఫలించాలంటే ఏం చేయాలి? వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానం చేయాలి. వాక్యాన్ని ధ్యానం చేయకుండా, వాక్యాన్ని చదవకుండా మనం దేవుని సన్నిధిలో మనం ఫలాలను పొందుకోలే, మనం ఫలాలను చూడలేం. బైబిల్లో ఉంటుంది ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను, సమయం అయిపోవచ్చింది. ప్రకటన గ్రంథం 1వ మూడు వచనం చదువమ్మా. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యాలను చదువాడు, వాటిని విని ఇందులో రాయబడిన వాటిని సంగతులను కైకొని వాడును ధన్యులు. ఏంటంటమ్మా ఈ ప్రకటన, ఈ ప్రవచన వాక్యాలు చదివేవాడు, ధ్యానించేవాడు, దాని ప్రకారంగా జీవించేవాడు ధన్యులు. ఎందుకంటే సమయము సమీపించింది. యేసయ్య రాబోతున్నాడు. ఏదేమోతున్నాడమ్మా? రాకడ సూచనలు జరుగుతున్నాయి. మనం 2వ రాకడకు దగ్గరలో ఉన్నాం. పాపం ఎక్కువైపోతుంది. పాపం పెరిగిపోతుంది. మనుషుల్లో పాపం పెరిగిపోతుంది, అసూయ పెరిగిపోతుంది, ద్వేషం పెరిగిపోతుంది, ధనాపేక్షలు అయిపోతున్నారు. మరి 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాటను చదువుతారా, మనుషులు ఎలా ఉంటారు అంత్య దినాల్లో. తిమోతి రాసిన పత్రిక 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచ్చిన అంత్య దినాల్లో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకోనండి. ఎలాగనగా మనుషులు స్వార్థం ఎక్కువైపోతుంది ఈ రోజున మనుషుల్లో. తల్లిని తండ్రిని ప్రేమ, స్వార్థపూరితమైనటువంటి భక్తి, స్వార్థపూరితమైనటువంటి ప్రేమ, వాడు ఎలాగున్నా వాడు బాగుంటే చాలనుకునే స్వార్థం మనుషుల్లో, స్వార్థ ప్రియులు ఉంటారు. 2, ధనాపేక్ష, ధనం కోసం. ఈ రోజున సేవ ఎలాగ అయిపోయిందో తెలుసా? ధనం కోసం సేవ చేస్తున్నారు. ఇదివరకు భక్తులు, ఇదివరకు సేవకులు అనేవారు మేము దేవుని సేవ చేసుకుంటే దేవుడు మా అవసరతలు తీరుస్తున్నాడు అనేవాడు. కానీ ఈరోజు మా అవసరతలు తీర్చబడటానికి సేవ అంటున్నారు చాలామంది. ధనాపేక్ష, ధనాపేక్ష, అదే మొదటి రాసిన పత్రికలో ఉంటుంది. అక్కడ ధనాపేక్ష సమస్తమైన కీడులకు కారణం. ఆ 6వ అధ్యాయం 10వ వచనం 1 తిమోతి 6:10 1 తిమోతి 6:10 ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు కారణం. సమస్తమైనటువంటి కీడు అది నీకు కారణంగా మారుతుంది. అంచు దినాల్లో మనుషులు ఎలా ఉంటారు చదవాలి కాబట్టి. స్వార్థ ప్రియులను, ధనాపేక్షలను, బెంకం. బెంకం తెలుసా మీకు? బెంకం అర్థం అంటే అమ్మో నాకు భయం. ఏంటంట? అమ్మో నేను ప్రార్థన చేయను. అమ్మో ఏమైందో భయం. నాటకాలు బెంకం. తర్వాత అహంకారులండి. అహం అంట, అహం, అహంకారులు. అహం తెలుసా మీకు అంటే ఏంటి? గర్వం, అహంకార దృష్టి. నేనే ఈరోజున ఈ మందిరం ఇలా ఉండాలన్నా, నువ్వు ఇలా బతుకుతున్నావు అన్న దానికి కారణం ఎవరు? నేనే. అహంకారులు. తర్వాత దూషకులు, దూషించేవారు. ఇతరులను అందరాని మాటలు అంటారు, ఇతరులను బాధపడతారు, అందరాని మాటల ద్వారా దూషిస్తారు. తర్వాత తల్లిదండ్రులకు అవిధేయులు, అంటే తల్లిదండ్రులను అవిధేయులుగా ఉంటారు. తర్వాత కృతజ్ఞత లేని వారు ఎవరండి? ఏమి లేని వారుగా ఉంటారు. అందుకని నేను ప్రతి నెల ఒకసారి కృతజ్ఞత గుడికి ఏర్పాటు చేస్తున్నాను. ఎందుకంటే అంచె దినాల్లో మనుషులు ఎలా ఉన్నారు? కృతజ్ఞత లేని వారుగా ఉంటారు. మా యేసయ్య రాకడ వచ్చేస్తుంది. ఆయన రాకడలో నువ్వు ఎత్తపడాలంటే సమయం సమీపిస్తుంది. ఈ వాక్యాలు చదువువాడు, ధ్యానించేవాడు, దాని విని ప్రకారం గైకుడువాడు తగ్గిడు. వాక్యం ఏం చెప్తుందంటే అంచె దినాలు అపాయకరమైన దినాలు వస్తున్నాయి. అపాయకరమైన దినాల్లో మనుషులు ఎలా ఉంటారంట? అమ్మ కృతజ్ఞత లేని వారిగా ఉంటారు. కృతజ్ఞత ఉండదు. చేసిన మేలను బట్టి మనుషుల్లో కృతజ్ఞత ఉండదు. చేసిన మేలను బట్టి నమ్మకత్వం ఉండదు, యథార్థత ఉండదు. కృతజ్ఞతను విడిచిపెట్టి చేసిన మేలను మర్చిపోయి కృతజ్ఞత లేని వారిగా ఉంటారంట మనుషులు. హల్లెలూయా. అందుకని నేనేం చేస్తున్నానంటే, దేవా ఈ సమయం సమర్పిస్తుంది, రాకడ కుర్తలు జరుగుతున్నాయి కనుక నెలకు ఒకసారి ఏం చేయాలి? కృతజ్ఞత కూడికి ఏర్పాటు చేస్తున్నా. కృతజ్ఞత ఈసారి ఆ టైటిల్ కూడా మార్చేసి కృతజ్ఞత స్వార్థ కూడికలను ఏర్పాటు చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు ఎలా ఉంటారండి?
కృతజ్ఞత లేని వారు. తర్వాత అపవిత్రులుగా, అపవిత్రులు అనురాగ రహితులు అంటే ఇదివరకు ప్రేమ ఉండేది. అయ్యో మనోడు కదండి వీడు, మన మందిరానికి వచ్చేవాడండి, మన ప్రార్థనకు వచ్చేవాడు అనే అనురాగం కూడా ఈరోజు ఉండట్ల. వాడేమైతే మాకెందుకు, నేను బాగుంటే చాలు అని అనుకుంటున్నాను. ఏంటంటే కొంతమంది ఈ రోజున అనురాగ రహితులు అనే వాక్యం నెరవేరుతుంది. అనురాగ రహితులుగా అంటే వాళ్ళు ఆ అనురాగం, ఆ ప్రేమ, ఆప్యాయత కనపడట్లా. మొదట ఉండిన ప్రేమ ప్రకటన గ్రంథంలో అంటాడు, నీకుంటున్న మొదటి ప్రేమ నీకు లేదు. ఏమంటాడు, మొదటి ప్రేమ నీవు విడిచిద్దివు కనుక నేను నిన్ను ఉమ్మివేయ తలుస్తున్నాను అంటాడు. చదువుతా వాక్యం కూడా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 2వ అధ్యాయం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం అయినను 2:4 అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి కనుక నేను నీ మీద తప్పొకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది. ఇక్కడ కూడా వచ్చింది, ఏమొచ్చిందండి ఇక్కడ, మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందిన ఎడల సరే, నేను ఎడల నేను ఎదుటికి వచ్చి నీ దీపస్తంభం తీసేస్తాను. దీపస్తంభం అంటే ఏంటో తెలుసా అమ్మా తల్లి? దీపస్తంభం అంటే ఏంటి చూడాలి నా వైపు. దీపస్తంభం అంటే ఏంటి? ప్రాణం. బైబిల్లో ఒక మాట ఉంది, నీ కంటికి నీ ఒంటికి దీపం, నీ దేహానికి దీపం. దేహానికి దీపాలు ఏంటి చెప్పు. అంతే ఇప్పుడు ఏం పీకుతా అంటున్నాడు దేవుడు అమ్మా? వాక్యం ఏం పీకుతా అంటున్నాడు? నీ దీపస్తంభాలు తీసేస్తా. దీపస్తంభాలు అంటే చూడు తల్లి, చూడండి ఈ కళ్ళే, ఈ కళ్ళు తెరిస్తే ఇదంతా వెలుగులా కనపడుతుంది. ఈ కళ్ళు మూసుకుంటే ఏమి కనపడదు, చీకటే. ఇప్పుడు నీకు దీపాలు, నీ కంటికి నీ ఒంటికి దీపాలు ఏంటి చెప్పు తల్లి? నీ ఒంటికి దీపాలు ఏంటి? కళ్ళు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నువ్వు అనురాగ రహితులుగా ఉంటే నీకుండిన ప్రేమ మొదట చూపిస్తారు చాలా మంది. ప్రేమ అప్ప ఎంత బాపాడావో, అప్ప ఎంత చక్కగా ఉన్నావో, అయ్యా నువ్వు చెప్పినట్లుగా ఎవరు వాక్యం చెప్పరయ్యా. ఏదంట నువ్వు చెప్పినట్టు ఎవరు వాక్యం చెప్పరు, ఎంత అనురాగమో ఎంత ప్రేమో. అయితే ఒకరోజు నా దాన్ని విడిచిపెట్టేస్తారు జనాలు. అయితే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మొదట నీకుండిన నీ ప్రేమ నువ్వు వదిలిపెట్టావు కాబట్టి నువ్వు ఎక్కడ వదిలిపెట్టావో తిరిగి మళ్ళీ అక్కడికే వచ్చి ప్రేమ కలిగి ఉండు. ఒకవేళ ఆ ప్రేమ లేకపోతే నేనేం చేస్తాను తెలుసా? నీ ఎద్దకు వచ్చి నీ దీపాలు పీకేస్తా, అంటే నీ కళ్ళు పీకేస్తా, నీ కళ్ళు పొడిచేస్తా. కళ్ళు పొడితే ఏమైంది? గుడ్డి గుడ్డోళ్ళలాగా రేపొద్దుంది. ఇప్పుడే నడు వంగిపోయి నడ్డోళ్ళలాగా దగ్గర తీయ తిరుగుతున్నావు. కళ్ళు కూడా పీకేస్తే ఏమవ్వాలి? గుడ్డోళ్ళ తిరగాలి. గుడ్డోలు అయిపోతారు. అందుకని వాక్యం సెలవిస్తుంది, నువ్వు మారు మనసు పొందాలి. స్తోత్రం చెప్పు తల్లి, హల్లెలూయా. మారు మనసు పొందాలి. మారు మనసు పొంది దానికి తగిన ఫలాలు మనం ఫలించాలి. దానికి తగిన ఫలం మనం ఫలించాలంటే మొదటిగా ఏం చేయాలి? వాక్యాన్ని ధ్యానించాలి. ఒకటో పాయింట్. ప్రభుత్వం అయితే మిగతా పాయింట్లు, మిగతా వాక్యాలు రేపు వచ్చే వారం ధ్యానం చేద్దాం. మొదటి వాక్యం ఏంటి? మనం ఫలాలు ఫలించాలంటే వాక్యాన్ని ధ్యానించాలి. యెహోవా ధర్మశాస్త్రం ముందు ఆనందించు, దివారాత్రము దాన్ని ధ్యానించు వాడు ధన్యులు. అతడు నీటి కాలువలో నాటబడిన చెట్టులాగుంటాడు. అతడు చేయనదంతయు సఫలమే, అతడు చేసేదంతా ఫలింపే. అతడు ఏ పని పెట్టినా ఫలింపే. ఈరోజు నీ చేతిలో ఫలింపు, నీ ఇంటిలో ఫలింపు, నీ కుటుంబంలో ఫలింపు, ఆత్మీయతలో ఫలింపు నువ్వు కలిగి ఉండాలంటే వాక్యము చదివి వాక్యాన్ని ధ్యానం చేయాలి. ప్రార్థన చేద్దాం ప్రియులారా. దయచేసి కళ్ళు మూసుకొని ఈరోజు ప్రార్థనలు ఎక్కిపెడతాం. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఈ వాక్యం ద్వారా. వాక్యం చదువుతున్నావా? వాక్యం ధ్యానిస్తున్నావా? ఇస్సాకు పొలంలోకి వెళ్ళి ధ్యానం చేశాడండి. ఎప్పుడైతే పొలంలోకి వెళ్ళి ధ్యానం చేశాడో, ధ్యానం చేస్తున్నటువంటి ఇస్సాకు కరువుల విత్తనం వేశాడు. ధ్యానం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తూ విత్తనం వేసినప్పుడు ఎవరి జీవితాల్లో, ఎవరి కుటుంబాల్లో కరువు ఉంది కానీ, అన్ని కుటుంబాల దేశంలో కరువు ఉంది కానీ ఇస్సాకు ఇంటిలో కరువు లేదు. ఇస్సాకు ఇంటిలో ఇదిగో కరువు లేదు, ఫలింపు ఉంది. కనుక ఈ సమయంలో ప్రార్థన చేద్దాం ప్రియ తల్లి.
ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. నిజంగా ప్రభువా, ఈరోజు నాకు ఫలాలు లేవయ్యా, మారు మనసు తగిన ఫలం నాలో లేదు తండ్రి. బాప్తిస్మిచ్చి యోహాను ప్రకటిస్తున్నాడు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మారు మనసు పొందాలని, మారు మనసు పొందటానికి పాపాలను ఒప్పుకుని పాప క్షమాపణ కలిగి ఉంటానని వాగ్దానం చేసి సన్నిధికి వస్తున్నాను, కానీ దానికి తగిన ఫలం నాలో లేదయ్యా. ఈరోజు నిజంగా నిశ్చావుకుని నిలబెట్టుకుని నాతో మాట్లాడాలి, తగిన పనులు నేను పలించాలంటే ముందు వాక్యాన్ని ధ్యానం చేయాలని, మొదటిగా వాక్యం మీద మనసు పెట్టాలని, వాక్యాన్ని బట్టి ఆనందించాలని. వాక్యము మనం ధ్యానిస్తున్నప్పుడు నాకుండే నాలో రగులుచున్నది, నా నేను ధ్యానిస్తుండగా నాకు మంట పుడుతుందని యోహాను ప్రజ్వలించిన దీపంలా ఉన్నాడు. ఆ మంట అతన్ని మోహనంగా ఉండనివ్వలేదని ఈరోజు ఎన్నో విషయాలు నాతో మాట్లాడేవయ్యా. అయ్యా ఈరోజు నువ్వు మాట్లాడి మాటలు బట్టి స్తుతిస్తున్నా. ఈరోజు ఒక తీర్మానం చేసుకుంటున్నానయ్యా, సన్నిధిలో వాక్యాన్ని ధ్యానిస్తుంది. సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యాలు ధ్యానించేవాడు, చదువువాడు, దాన్ని విని దాని ప్రకారం గైకుడువాడు. ఈరోజున బోధించడానికి సేవకులు ఉన్నారు, చదవటానికి మీకు ఎందుకో ఆ సమయం కుదరట్లా. ముస్లిం ముచ్చట్లు పెట్టడానికి సమయం ఇస్తుంది, దుష్టుల ఆలోచనల ప్రకారం నడుచుకోవడానికి సమయం ఉంటుంది, అపాసులు కూర్చున్న స్థలంలో కూర్చోడానికి స్థలం ఉంటుంది, కానీ వ్యర్థంగా కాలాన్ని గడపడానికి సమయం ఉంటుంది, కానీ టీవీల ముందు కూర్చోడానికి సమయం ఉంటుంది, కానీ వాక్యాన్ని చదవటానికి నీకు ఈరోజు సమయం ఉండట్లేదా? ఒకసారి ధ్యానం చేసుకో, ఒకసారి పరీక్షించుకో, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక. పాపుల మార్గంలో నువ్వు ఉంటున్నావు, పాపుల ఆలోచనలో ఉంటున్నావు, పాపుల స్థలాల్లో ఉంటున్నావు, పాపులతో ప్రేరేపిస్తున్నావు, పాపుల సభలో నీతిమంతులు, నీతిమంతుల సభలో పాపుల నిలువలను రాయబడి ఉంది. ఎక్కడ ఉన్నావు నువ్వు? ఎక్కడ బ్రతుకుచున్నావు? ఎక్కడ నడుస్తున్నావు? ఎక్కడ కూర్చుంటున్నావు? పరీక్ష చేసుకో. ఈ సమయాన్ని వృధాగా ఖర్చు పెడుతున్న ప్రేక్షణి ప్రతి తల్లి, ఈ సమయాన్ని ఈ రోజున వ్యర్థం చేసుకుంటున్నావు? సమయం చాలా విలువైనది, పోగొట్టుకుంటే రాదు. ఈ సమయాన్ని నొప్పగొట్టుకొని ఒకరోజున అయ్యో ఎందుకు నేను దేవుని వాక్యాన్ని వినలేదు, ఎందుకు నా సమయాన్ని వృధా చేసుకున్నాను, ఎందుకు దేవుడు అంటున్నాడు పరలోక రాజ్యము 10 మంది కన్యకలతో పోలి ఉన్నదని, ఎందుకో పరలోకానికి వెళ్ళటానికి సిద్ధపడి ఉన్న కన్యకలు 10 మంది కానీ సమయాన్ని వ్యర్థం చేసుకొని సమయాన్ని ఉపయోగించుకోకుండా సమయాన్ని వృధా చేసుకున్నటువంటి వారి బుడ్డిలో దీపాలు అయిపోయి నూనె అయిపోయి వారి దీపం ఆరిపోయింది. కానీ సమయం అనుక దేవుని సన్నిధిలో ప్రతి సమయంలో వాక్యాన్ని ధ్యానించి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో వాక్యాన్ని విని దాని ప్రకారం జీవించిన వారి దీపాలు వెలుగుచున్నాయి, వారి బుడ్డిలో నూనె ఉంది. అయితే ఒకరోజు ఏసయ్య వచ్చినప్పుడు వారిని చూసి ఏసయ్య ఎత్తబడ్డారు వాళ్ళు. ఈరోజున ఎత్తపడే గుంపులో నీవు ఉన్నావా? విడిపోబడలే గుంపులో ఉన్నావా? ఫలాలు నీలో ఉండాలంటే ఆత్మీయ ధ్యానం, వాక్య ధ్యానం చేయాలి, అప్పుడే నువ్వు ఫలాలు ఫలించగలుగుతావు. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ప్రేమానుభవము కలిగిన తండ్రి, ఈరోజు నిజముగా వాక్యమై ఉన్న దేవుడు నాతో మాతో మాట్లాడగలుగుతాడు. నీ వాక్యమే సత్యము, నీ వాక్యము అయ్యో నిరంతరం నిలిచి ఉండేది, నీ వాక్యము ప్రభువ మాకు నెమ్మదినిచ్చేది, నీ వాక్యమును బ్రతికించేది, నీ వాక్యము సత్యమైనది, నీ వాక్యము ఫలమైనది. అందుకని ప్రభువ నీ ధర్మశాస్త్రమును ఆనందిస్తూ దేవాలయము దాన్ని ధ్యానించమన్నావు. అలా ధ్యానిస్తున్నప్పుడు ఇదిగో అతడు నిత్యము ఆకు వారిక ఇదిగో నీటి కాలువలో నాటుబడిన చెట్లా ఉంటాడని, ఫలాలు కాసే వ్యక్తిలాగా ఉంటాడు. ఈ రోజున మా సమయాన్ని వృధా చేసుకొని దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తూ పాపుల మార్గాలు నడుస్తూ అపాసుల దగ్గర కూర్చొని సమయాన్ని వృధా చేస్తూ ఇదిగో యోధ పత్రికలు యోధ భక్తులు అన్నట్టుగా తండ్రి ఇదిగో కాయలు రాలి ఫలాలు లేక 2 సార్లు చచ్చి వేలతో సహా పెళ్ళగింపబడిన చెట్లులా ఉన్నామని ఈరోజు నాతో మాట్లాడావు. ఇదిగో ఈరోజు నీ ఎందు నీ వాక్యం అందు శ్రద్ధ నిలిపి నీ వాక్యాన్ని ధ్యానం చేస్తూ వాక్య ప్రకారంగా జీవిస్తూ వాక్యాన్ని చదువుతూ వాక్య ధ్యానం చేస్తూ ఫలించే చెట్లు నేను ఉంటాను కానీ ఎవరైతే తీర్మానం చేసుకుంటున్నారు ఈ వాక్యం వారిలో ఫలింపజేసి వాక్యానుసారమైన అంచె దినాల్లో అపాయకరమైన కాలాలు వస్తున్నాయి, అంచె దినాల్లో ఎలాగ మనుషులు ఉండబోతున్నారో వాక్యం చెప్తుండగా వాక్యం నెరవేరుతుండగా జ్ఞానం కలిగి వాక్యానుసారంగా ముందుకు కొనసాగలిగిన కృపను మనం ప్రార్థన చేస్తున్నాం. అయ్యా అంచె దినాల్లో స్వార్థ ప్రయులు తల్లిదండ్రులు కార్యదేవులు ధనాపేక్షలు ఎదుగు ప్రభు పైకి భక్తిగా కనపడతారు కానీ భక్తి ఉండదయ్యా, పైకి భక్తి పనులుగా ఉంటారు కానీ భక్తి ఆశ్రయించలేని భక్తులు వ్యక్తులుగా వాళ్ళు కనబడుతున్నారు.
అపవిత్రులుగా, ద్వేషకులుగా, దూషించేవారుగా. ఈరోజు వాక్యం అలా సెలవిస్తుంది. మనుషులు నిజంగా ఈరోజు అలాగే ఉన్నారు తండ్రి. కనుక మేము జ్ఞానం కలిగి సమయం పోగొట్టుకునుకున్నా ఈ సమయంలో ముందుకు సాగిపోబడి నాకు మాకు మా అందరి గురించి దీని శాశ్వించి బలపరిచి మహిమాకర తప్పన భావం పొందుతున్నాను. ఏ సుపరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె మన తండ్రి యొక్క ప్రేమ, ప్రభు నేర్చుకు కృప, పరిశుద్ధాత్మ సహవాసము, సమాధానం కుడి మనకు సకల పరిశుద్ధులకు సదా తోడైంది నడిపించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.